సో వెరీ గుడ్ మార్నింగ్ ఆల్. ఇవాళ చిత్తూరు డిస్ట్రిక్ట్ వైపు నుంచి 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బోత్ అసెంబ్లీకి తర్వాత అసెంబ్లీ సీట్స్కి తర్వాత పార్లమెంట్ సంబంధించి మనం ఒకేసారి మన స్టేట్లో జరుగుతున్న సందర్భంగా జిల్లా యంత్రాంగం వైపు నుంచి పోలీస్ వారి వైపు నుంచి మనం చిత్తూరు జిల్లాలో ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలు ఏమి, తర్వాత నెక్స్ట్ 1.5 మంత్ ఎప్పటివరకు అయితే మనకి నోటిఫికేషన్ టైం ఉందో అంతవరకు మనం చేస్తున్న మేజర్ వర్క్స్ గురించి ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. సరిగా నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఇంకొంచెం స్పెసిఫిక్గా ఆ నోటిఫికేషన్లో ఉన్న అంశాల మీద మళ్ళీ ఇంకొక మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ప్రధానంగా ఈ ప్రెస్ మీటింగ్ ఇస్ అందరికీ మన అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి మనం చేసిన ప్రిపరేషన్స్ టిల్ ద నోటిఫికేషన్ పార్ట్. సో టిల్ ద నోటిఫికేషన్ పార్ట్ ప్రధానంగా డిస్ట్రిక్ట్ వైపు నుంచి రెండు కార్యక్రమాలు చూస్తాయి. ఒకటి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ 3 గంటల నుంచి మనకి స్టార్ట్ అయింది కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉద్దేశం ఏంటి, ఆ ఉద్దేశం మనం 100% పాటించడానికి మన వైపు నుంచి జరుగుతున్న ప్రయత్నాలు ఏంటి, అండ్ ఆ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో మనకున్న టీమ్స్ ఎవరు అండ్ ఆ టీమ్స్లో కంట్రోల్ రూమ్ ఎవరు కూర్చుంటారు అనే డీటెయిల్స్ నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో దట్ మీ ద్వారా ప్రజలు కానీ తర్వాత ఎనీ పొలిటికల్ బాడీ రిప్రజెంటేటివ్స్ కానీ ఏదైనా కంప్లైంట్స్ రేజ్ చేయాలన్నా కూడా ఆర్ అదర్వైజ్ ఎనీ థింగ్ మా దృష్టికి తీసుకోవాలన్నా కూడా ఈ మాధ్యమాలు వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ డీటెయిల్స్ చెప్పండి. రెండోది ఈ నెలన్నర టైంలో బిఫోర్ నోటిఫికేషన్ వచ్చే టైంలో మనం చేసేది అతి ముఖ్యమైన పని ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చేయాల్సిన పనులు బీట్ నామినేషన్ కానీ తర్వాత పోలింగ్ కానీ తర్వాత పోస్టల్ బ్యాలెట్ కానీ తర్వాత పోలీసు వారి వైపు నుంచి పోలింగ్ బందోబస్తు కానీ తర్వాత రకరకాల టీమ్స్ అంటే స్క్వాడ్ టీమ్స్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానీ తర్వాత ఈవీఎంస్ మేనేజ్మెంట్ కానీ రకరకాల యాక్టివిటీస్ స్ట్రాంగ్ రూమ్ సంబంధించి ఇవన్నీ ప్రిపరేషన్స్ ఆ టైంలో మాట్లాడతాం మనం. బట్ వాటికి సంబంధించి ట్రైనింగ్స్ కానీ వాటికి సంబంధించి ప్రిపేర్ చేసుకోవడం అంటే ఒకవేళ లెట్స్ స్ట్రాంగ్ రూమ్ తయారు చేసుకుంటే దాని కన్స్ట్రక్షన్ కానీ దాన్ని రెడీ చేసుకోవడం ఆ పనులు జరుగుతుంటాయి 1.5 మంత్లో. సో ఈ రెండు మేజర్గా మనం ఈ నోటిఫికేషన్ తేదీ నాటి వరకు ఐ థింక్ 18th April నోటిఫికేషన్ తేదీ వరకు ఈ రెండు మేజర్గా జరుగుతుంది. వివరాల్లోకి వెళ్తే మన జిల్లాలో మనందరికీ తెలిసిందే, సో 16th March 3 గంటల నుంచి మనకి ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అవ్వటం అండ్ 18th April మనకి 4వ దశలో ఎలక్షన్ కమిషన్ వారి వైపు నుంచి మనకి రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లాతో ఇంక్లూడెడ్ బోత్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్కి తర్వాత పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీకి ఎలక్షన్ నోటిఫికేషన్ రావటం, దానికి సంబంధించి నామినేషన్ 18th నుంచి స్టార్ట్ చేసి 25వ తేదీ వరకు నామినేషన్స్ తీసుకోవటం, 26th ఏప్రిల్ వరకు స్క్రూటినీ ఫినిష్ చేసుకొని 29th వరకు క్యాండిడేట్స్కి విత్డ్రాయల్ కోసం సమయం ఇవ్వటం, 13వ తేదీ మే పోలింగ్ కండక్ట్ చేయటం, 4జూన్ కౌంటింగ్ ప్లాన్ చేసుకోవటం. సో ఇది మనకి ఎలక్షన్ కమిషన్ వచ్చిన షెడ్యూల్ ఆధారంగా మనం ఇప్పుడు మనం పికప్ చేసుకున్న యాక్టివిటీస్ ఏమేమి, తర్వాత వాటికి సంబంధించి మనం ఆఫీసర్స్ ఎవరెవరు రిటర్నింగ్ ఆఫీసర్స్గా మనం అపాయింట్ చేసామనే డీటెయిల్స్ అందరికీ నోట్స్ కూడా ఇచ్చుంటారు. సో మొట్టమొదటిగా పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ చిత్తూరుకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ విల్ బి ద రిటర్నింగ్ ఆఫీసర్. కాన్స్టిట్యూన్సీస్ వైజ్ వచ్చేసరికి పుంగనూర్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ 165కి ఎస్డిసి కేఆర్ఆర్సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కేఆర్ఆర్సి టి మల్సూన్ రెడ్డి, దెన్ నగరికి సంబంధించి కె వెంకట్రెడ్డి ఆర్డిఓ నగరి, జిడి నెల్లూరు సంబంధించి ఎస్డిసి ఐఓసిఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ దానికి వెంకట శివ, దెన్ చిత్తూరు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి జేసీ గారు పులి శ్రీనివాసులు గారు, దెన్ పూతలపట్టుకు సంబంధించి ఆర్డిఓ చిత్తూరు జి చిన్నయ్య గారు, దెన్ పలమనేర్ సంబంధించి ఆర్డిఓ పలమనేర్ అండ్ మనోజ్ రెడ్డి, కుప్పం సంబంధించి ఆర్డిఓ కుప్పం జి శ్రీనివాసులు. సో ఎనీథింగ్ రిలేటెడ్ టు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ అక్కడ జరుగుతున్న ఎన్సీసీ వైలేషన్ సంబంధించి కానీ ఇంకేదైనా కంప్లైంట్స్ కానీ ఏదైనా డౌట్స్ ఉన్నా ఆర్ఓస్ విల్ బి ద ఫస్ట్ కాంటాక్ట్. ఓకే, ఆర్ఓస్ లెవెల్లోనే ఆ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. పోలింగ్ స్టేషన్కి వచ్చేసరికి 1762 పోలింగ్ స్టేషన్ మన జిల్లాలో ఇప్పటివరకు ఫైనలైజ్ చేసిన ఓటర్స్ సంఖ్య 15,56,242. ఏప్రిల్ 1వ తారీఖు వరకు మనకు వచ్చిన అప్లికేషన్లు ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఏప్రిల్ 1 తర్వాత మన అప్లికేషన్ తీసుకునే అవకాశము ప్రాసెస్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ సందర్భంగా నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే గవర్నమెంట్ నుంచి వచ్చిన డెసిషన్ ప్రకారం కూడా ఎక్కడే కానీ వాలంటీర్స్ని మనం దీంట్లో వాడట్లేదు.
నామైన స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎలాంటి వాలంటీర్ కూడా ఎలాంటి ఎలక్షనీరింగ్ వర్క్ లో గవర్నమెంట్ వైపు నుంచి వాడడం జరగదు. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ కదండి. సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ని వాడచ్చు. సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ని ఎవరైతే బూత్ లెవెల్ ఆఫీసర్స్ గా పనిచేస్తారో వాళ్ళు బూత్ లెవెల్ ఆఫీసర్స్ గా కన్యూ చేసి పోలింగ్ రోజు వాళ్ళు బూత్ లెవెల్ ఫెసిలిటేషన్ సెంటర్ లో కూర్చుంటారు. ఈ సివిజిల్ యాప్ లో ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను పిలిపిస్తుంది ఏంటంటే, మీరు కానీ లేకపోతే జనాలు కానీ లేదా ఎనీ పొలిటికల్ పార్టీస్ వైపు నుంచి కానీ ఎలాంటి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ ఉన్నా దయచేసి ఇందులో రేజ్ చేస్తే దానికి 100 మినిట్స్ లో, అంటే 100 మినిట్స్ లో మా తరపు నుంచి దానికి యాక్షన్ తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. టోటల్ గా పీస్ఫుల్ గా ఇన్సిడెంట్ ఫ్రీగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇంపార్షియల్ గా ఫుల్ ప్రూఫ్ గా ఎలక్షన్స్ జరగడానికి పోలీస్ శాఖ తరఫున చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి అన్ని చర్యలు తీసుకున్నాం. మనకి ఒకవైపు అంతా తమిళనాడు బోర్డర్ ఉంది, ఒకవైపు అంతా కర్ణాటక బోర్డర్ ఉంది. మొత్తం 16 లొకేషన్స్ని ఐడెంటిఫై చేసి ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్స్ 16 లొకేషన్స్లో రన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా పోలీస్ సిబ్బంది అందరూ ర్యాండమైజేషన్ పద్ధతిలో వాళ్ళకి పొజిషనింగ్ ఇచ్చాము. ఇక ముఖ్యంగా ఏమంటే, రాజకీయ పార్టీలు మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే, వాళ్ళు ఈ క్యాంపెయినింగ్ టైంలో మీటింగ్స్ ర్యాలీస్ ప్రొసెషన్స్ ఏదైనా వాళ్ళు చేయాలనుకుంటే, ఇప్పుడు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్కి అప్లికేషన్ పెట్టి ఆ ర్యాలీ ప్రొసెషన్ లేదా మీటింగ్ పబ్లిక్ మీటింగ్ కానీ పర్మిషన్ తీసుకోవాలి. సర్టెన్ స్టిపులేషన్స్తో పర్మిషన్ ఇవ్వబడుతుంది. సెగ్రిగేషన్ ఆఫ్ టైమింగ్స్, సెగ్రిగేషన్ ఆఫ్ రూట్స్, సెగ్రిగేషన్ ఆఫ్ ప్లేసెస్ ఎస్టాబ్లిష్ చేసి డిఎస్పీస్ డిఎస్పీ కార్యాలయం నుంచి పర్మిషన్ తీసుకొని చేయాలని కోరుతున్నాము. అంతేకాకుండా టైమింగ్స్ ఇవ్వబడిన టైమింగ్స్ ఇవ్వబడిన రూట్స్కి అన్ని రాజకీయ పక్షాలు మద్దులో ఇవ్వాలని కోరుతున్నాము. పోలీస్ వారికి సహకరించాలి. ఇక ముఖ్యంగా లాస్ట్ 20 డేస్ 1 మంత్ నుంచి చిత్తూరు జిల్లాలో నేను ఎస్పీగా వచ్చిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ వర్క్ని ముమ్మరంగా చేయడం జరిగింది. మల్టిపుల్ టీమ్స్ని ఫామ్ చేసి డెకాయ్ ఆపరేషన్స్ చేసి దాదాపు మన ఎన్ఫోర్స్మెంట్ ఫిగర్స్ 5 times 5 రెట్లు పెంచడం జరిగింది. లాస్ట్ చూస్తే 1.31 crore అన్అకౌంటెడ్ క్యాష్ ఈరోజు వరకు సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఐడి ఇల్లిసిట్ డిస్టిల్డ్ అరాక్ట్ కూడా 245 కేసెస్ కట్టి 4,300 లీటర్లు ఇల్లిసిట్ డిస్టిల్డ్ అరాక్ట్ సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా 514 కేసెస్ 514 కేసెస్లో 8,300 లీటర్స్ కర్ణాటక లిక్కర్, 8,300 లీటర్స్ ఆఫ్ ఎన్డిపిఎల్ నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ సీజ్ చేయడం జరిగింది. సో ఈ సీజర్స్ పెంచడం ద్వారా ఎటువంటి క్లాండెస్టైన్ ఆపరేషన్స్ లేకుండా టోటల్గా ఎటువంటి ఇర్రెగ్యులారిటీస్ లేకుండా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ను జరిపిస్తూ ఉన్నాము. ప్రతి సున్నితమైన ప్రాంతంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. సెన్సిటివ్ విలేజెస్, హైపర్ సెన్సిటివ్ అండ్ సెన్సిటివ్ పోలింగ్ లొకేషన్స్కి కూడా వాళ్ళకి విజిట్ చేసి ఫెమిలరైజేషన్ ఎక్సర్సైజెస్ ఈ సెంట్రల్ ఫోర్సెస్కి చేయడం జరిగింది. మరికొంత సెంట్రల్ ఫోర్స్ కూడా వస్తుంది. వీరందరినీ అప్రోప్రియేట్గా పొజిషన్ చేసి ఎక్కడెక్కడ అవసరమో అక్కడ ప్రాపర్గా వీళ్ళకి బ్రీఫింగ్ చేసి లోకల్ పోలీస్ అలాగే ఏపీఎస్పీ కూడా వస్తుంది, ఏపీ స్పెషల్ పోలీస్ కూడా వస్తుంది. వీరందరినీ సరైన విధంగా వినియోగించి టోటల్గా పీస్ఫుల్గా అట్లాగే ఇన్సిడెంట్ ఫ్రీగా ఎలక్షన్ కండక్ట్ చేయడానికి ఒక రూల్ ఆఫ్ లా అట్మాస్ఫియర్ని మేము ఎన్ష్యూర్ చేస్తాము. 100% పీస్ఫుల్ ఎలక్షన్, ఇన్సిడెంట్ ఫ్రీ ఎలక్షన్ని మేము జరిపించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము. అట్లాగే మేము కూడా 100% ఈ విధంగా ఈ డిస్ట్రిక్ట్లో పీస్ఫుల్ ఎలక్షన్కి చేస్తామని కాన్ఫిడెంట్గా ఉన్నాము.